ఈరోజు ఎల్ఐసి ఏజెంట్లపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని లియాఫీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ కాన్ఫరెన్స్లో లియాఫీ, ఎల్ఐసి ఏజెంట్లు, జాతీయ నాయకులు పాల్గొన్నారు. కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని నాయకులు డిమాండ్ చేశారు. ఆఫ్ ఇండియా గత 60-70 సంవత్సరాల నుండి కూడా ఏజెన్సీ వృత్తిని నమ్ముకొని పనిచేస్తున్నటువంటి సీనియర్ లీడర్ని నేను మీరు వేస్తున్నటువంటి వ్యాఖ్యల ద్వారా నేను కేవలం నేను కాదు, మా ఏజెన్సీ కమ్యూనిటీ అంతా బాధాకరంగా దాన్ని చేశారు. కాబట్టి మీరు చేసినటువంటి నాటుల వల్ల చాలా డ్యామేజ్ జరిగింది మా వృత్తికి, మా మనుగడకు కూడా జరిగింది. కాబట్టి మీరు వెంటనే దాన్ని విత్డ్రా చేసుకొని మాకు ఆ డ్యామేజ్ కంట్రోల్ చేస్తూ మళ్ళీ ఒక స్టేట్మెంట్ మీరు ఎలాంటి ఇవ్వాలి అంటే, ఇది కేవలం మేము ఏజెంట్లతో దృష్టిలో పెట్టుకొని కాదు, మేము ఇస్తున్నటువంటి స్కీమ్ను దృష్టిలో పెట్టుకొని మాట్లాడినామని చెప్పినట్టయితే మా మనోభావాలు కొంతవరకు ఇదవుతాయి, లేనైతే బాగుండదు. దయచేసి ఇది అర్థం చేసుకోవాల్సిందని చెప్పేసి మీకు మనవి చేస్తున్నారు. మరి కేటీఆర్ గారు ఈ విధంగా ఏజెంట్లను కించపరిచే విధంగా మాట్లాడడం సబబు కాదు. మా పెద్దలు ఇప్పుడు చెప్పినట్టుగా అతను చేసిన వ్యాఖ్యలను వెనుకకు తీసుకొని దానికి అనుగుణంగా మళ్ళీ ఏజెంట్లకు ముందుకు పోవడానికి ఆయన సూచనలు చేయాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. ఏజెంట్ల సత్తా ఏందో ఆ విధంగా చేయనట్లయితే ఖచ్చితంగా మేము ఏజెంట్ల సత్తా రేపు జరగబోయే ఎలక్షన్లో ఖచ్చితంగా చూపిస్తాం. మాట్లాడాడు అదే మీటింగ్ లో ఇప్పుడు జరగబోయే ఎలక్షన్లలో ఆయన ఏజెంట్ క్షమాపణ చెప్పాలి. క్షమాపణ చెప్పినట్లయితే ఏజెంట్ల సత్తా చెప్పి హెచ్చరిస్తున్నాను.